हाय फ्रेंड्स वेलकम टू शैलजा कुकिंग मनम पनस तनलु एला चेयालो चूद्दामंडी। ई स्वीट वच्ची चाला क्रिस्पीगा चाला टेस्टगा उंटुंदी अलागे तोंदरगा कूडा अयिपोतुंदंडी चेसुकोवडं। ई पनस तनलु कावाल्सिनवि कोलतकि नेनु ई कप्पु तीसुकुन्नानंडि। ई कप्पु तो ఒక కప్పు గోధుమ పిండి, అర కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు పంచదార, అర స్పూను యాలక్కాయల పొడి, 1/4 టేబుల్ స్పూను ఉప్పు, నూనె. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, బియ్యం పిండి వేసేసుకున్నామండి. తర్వాత ఉప్పు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు ఉప్పు, గోధుమ పిండి, బియ్యం పిండి బాగా కలిసేట ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె కాచుకుందామండి. నూనె కాగిన తర్వాత ఈ పిండిలో వేసేసుకుని ఒకసారి స్పూన్తో కలుపుకుందాం. తర్వాత చేత్తో ఒకసారి ఈ నూనె అంతా ఈ పిండికి పట్టేట్టు కలుపుకోవాలండి. ఈ నూనె వేయటం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుందండి స్వీటు. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దీన్ని కలుపుకుందాం. అంటే ఇది వచ్చి మనకి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. చపాతీ పిండిలా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగా ఉంటే మనకు సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా మనకి ఇట్లా ఉంటే పిండి సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకుందామండి. తర్వాత ఈ పిండిని రోల్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. అప్పుడు పనస తనలు మనకి అన్ని ఒకే షేప్ లో వస్తాయి. వీటిని అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రౌండ్ గా చేసుకుందామండి. ఇట్లా రౌండ్ గా చేసి ఒత్తి పెట్టేసుకుందాం. అట్లాగే మిగతా వాటిని కూడా అట్లాగే రౌండ్ గా చేసి ఒత్తుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు వీటిని ఇప్పుడు మనం గోధుమ పిండి జల్లుకుంటూ వీటిని చిన్న చిన్న పూరీలాగా ఒత్తేసుకుందామండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ మందం ఉంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. మధ్యలోనే కట్ చేసుకోవాలండి, ఎడ్జెస్ కట్ చేసుకోకూడదు. మనం ఈ పూరీల్ని ఎడ్జెస్ వదిలేసి మధ్యలో ఇట్లా బార్గా కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ కట్ చేస్తే మళ్ళీ మనకు షేప్ రాదు. ఇప్పుడు దీన్ని రౌండ్ గా చుట్టుకోవాలి. ఎడ్జెస్ పట్టుకొని ఇట్లా రౌండ్ గా చుట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత చివర్లో కొంచెం అంటే కొంచెం నీళ్లు ఇట్లా రాసుకొని దీన్ని ఫోల్డ్ చేసేస్తే సరిపోతుందండి. అలాగే నేను బియ్యం పిండి, గోధుమ పిండి రెండు కలిపి 1.5 కప్పు తీసుకున్నానండి. దాంట్లో సహం అంటే 1/4 కప్పు పంచదార తీసుకున్నాను. మనం పిండి ఎంతైతే తీసుకుంటామో దాంట్లో సహం పంచదార తీసుకుంటే సరిపోతుందండి పాకానికి. ఇప్పుడు ఈ రెండు వేపులా ఎడ్జెస్ని ఇట్లా ప్రెస్ చేసేద్దామండి. ఇట్లా ప్రెస్ చేస్తే మనకి పనసతోన రెడీ అయిపోయింది. ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నానండి. ఎడ్జెస్ మాత్రం కాకుండా మధ్యలోనే మనం కట్ చేసుకోవాలండి. ఈ పంచతొనలకి ఎడ్జెస్ కట్ చేసామంటే మనకి మళ్ళీ షేప్ పోతుంది. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇట్లా రోల్ చేసేసుకుందామండి. అలాగే చివర కొంచెం తడి చేసుకుని రోల్ చేసేసుకుంటే పంచతన ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు రెండు వేపులా కొసలు ఇట్లా ప్రెస్ చేసేసుకున్నామంటే మనకి పంచతన రెడీ అయిపోయినట్టేనండి. అట్లాగే మిగతా పంచదారను కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పంచదార పాకానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో పంచదార వేసేసుకుందామండి. తర్వాత 1/4 కప్పు నీళ్లు పోసుకుందాం. 1/4 కప్పు పంచదార తీసుకున్నాం కాబట్టి 1/4 కప్పు నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ పంచదార కరిగేదాకా వెయిట్ చేద్దాం. ఇదిగోండి మనకి పంచదార కరిగిపోయింది. ఇప్పుడు ఈ పంచదార పాకం వచ్చి మనకి తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇదిగోండి ఇట్లా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు యాలక్కాయల పొడి వేసేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత ఈ పంచదారని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి.
మనం ఈ పనస్తాన్లు కలుపుకునేటప్పుడు అంటే పిండి కలిపేటప్పుడు గోధుమ పిండితో పాటు బియ్య పిండి కూడా కలిపాం కాబట్టి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఇట్లా మనకి ఇవి వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసేసుకుందామండి. వీటిని అన్నింటినీ వేసుకున్న తర్వాత అంటే నాలుగైదు ఒక్కొక్కసారి నాలుగైదు వేసుకుంటే సరిపోతుందండి. వేసుకున్న తర్వాత వీటికి అన్నిటికీ పంచదార పాకం అంటే ఒకసారి కలుపుకుని వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఒకవేళ మనకి పంచదార పాకం గట్టిపడింది అనుకోండి కొంచెం నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెడితే మళ్ళీ పలచకైపోతుంది. లేదా పంచదార పాకంలో కొంచెం నిమ్మరసం పిండి పెట్టుకున్నా కూడా మనకి పాకం గట్టిపడదండి. ఇవి ఇట్లా చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే 15-20 రోజులు నిల్వ ఉంటాయండి. అంతేనండి పంచదారలు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.